హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి మహేశ్వరం టౌన్లో ఇంకో కొత్త కంపెనీని స్థాపించబోతున్నారు. సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్కి వెళ్లే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి తెలంగాణ గవర్నమెంట్కి ప్లస్ రెన్యూసిస్ అనే ఒక కంపెనీకి ఎంఓయూ అనేది జరిగింది నిన్న. సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకి 6,000 కోట్లు పెట్టి మనకి ఒక కొత్త కంపెనీని స్థాపించబోతున్నారు. సో దానివల్ల మనకి 11,000 ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ నెక్స్ట్ 5 ఇయర్స్లో రాబోతుంది. సో దాని గురించి ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది. మనకి రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్స్ టు సెటప్ ఏ మల్టిపుల్ పీవీ మాడ్యూల్స్ అండ్ పీవీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇన్ తెలంగాణ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6,000 crores ఇన్ ఫేస్డ్ మేనర్. ద కంపెనీ ఆన్ మండే సైన్డ్ అండ్ ఎంఓయూ విత్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ. సో దీనివల్ల మనకి ఇంపాక్ట్ మెయిన్గా వచ్చేసి ఫ్యాబ్ సిటీ, దాని తర్వాత మహేశ్వరం టౌన్కి దగ్గర ఉన్న ఏరియాస్లో 11,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది రాబోతుంది. సో దీనివల్ల మనకి యాడెడ్ అడ్వాంటేజ్, మహేశ్వరంకి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్గా అవుతుంది. సో మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావడం వల్ల మనకి రెసిడెన్షియల్ గ్రోత్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకు ముందుగా తెలిసినట్టు సౌత్లో మనకి కొంగర్కలన్ దగ్గర మనకి ఫాక్స్కాన్ కంపెనీ అనేది 1 లాక్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది. దాని తర్వాత మనకి మహేశ్వరం టౌన్ దగ్గర ఆల్రెడీ విప్రో ఎస్ఈజెడ్, దాని తర్వాత అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ స్లోగా మనకి సౌత్ సైడ్ కూడా ఇప్పుడు కొంచెం విస్తరిస్తుంది. సో దానివల్ల హైదరాబాద్ బెంగళూరు హైవేకి సంబంధించిన డెవలప్మెంట్స్ అనేది మనము ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ జస్ట్ ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో కంపెనీ అనేది నెక్స్ట్ 5 ఇయర్స్లో మనకి డెవలప్మెంట్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.